वातावरण मार्पुल वलन प्रजलकु वस्तुन्न ज्वरालपै तूर्पु गोदावरी जिल्ला रामचंद्रपुरम एरिया आस्पत्रि सूपरिंटेंडेंट डाक्टर प्रवीण कुमार विवरण इच्चारु। वर्षाकालंलो वातावरण मार्पुल वलन सीजनल व्याधुलैन ज्वरं, डेंग्यू ज्वरं, मलेरिया, फैलेरिया मोदलैन व्याधुलु प्रबलुतायनि अन्नारु। ई ज्वरालपै प्रजलंदरू अवगाहन पेंचुकोवालनि डाक्टर प्रवीण कुमार तेलियजेशारु। डाक्टर प्रवीण कुमार మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాలు అయితే ప్రస్తుతం ఏమీ నమోదు కాలేదని ఇప్పుడు వస్తున్న జ్వరాలు డెంగ్యూను పోలి ఉన్న జ్వరాలు అని తెలియజేశారు। ఈ డెంగ్యూ లాంటి జ్వరాలకు ప్రజలు భయపడవద్దని ఈ జ్వరం వలన రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయని అందరూ భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారని అలా చేయడం మీ బలహీనతను ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బు చేసుకుంటున్నాయని తెలియజేశారు। జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు। నా పేరు డాక్టర్ ప్రవీణ్, రామచంద్రపురం తూర్పు గోదావరి జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నాను। ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలనేది మన మనవి। ఎప్పుడైతే వర్షాలు పడి మనకి కొత్త నీరు రావడం జరుగుతుందో అలాగే ఈ వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయి। ఈ సందర్భంలో దోమలు పుట్టి మనకి అనేక రకాల వ్యాధులు గురవుతుంటాం। కాబట్టి దోమని ఫస్ట్ మనం దాన్ని కొట్టనివ్వకూడదు, దాన్ని కొట్టనివ్వకూడదు। ఆ నినాదంతో మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుండాలి। కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు దోమ కొట్టడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఫైలేరియా వ్యాధి ఉంటుంది, మలేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది। సో ఇలాగా అన్ని దోమలకు కారణమే కాబట్టి మనం తప్పకుండా కూడా దోమను నివారించాలి, దోమ కాటని నివారించాలి। కాబట్టి ఇది ఎవరో ఒక బాధ్యత కాదు, ఇది ఏదో నాకు సంబంధించినది, నాకు సంబంధించింది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇల్లు బాధ్యత తీసుకోవాలి। ఎవరు ఇంటి ఎదురుగా నీరు చేరింది అనుకోండి డ్రైన్లో, ఆ నీరు మీద ఖచ్చితంగా కొంచెం కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోస్తే ఆ దోమ చిన్న పిల్ల దోమ పిల్ల గాలి తీసుకోవడానికి నీళ్ళ నుంచి బయటకు వస్తుంది। ఎప్పుడైతే మనం కిరోసిన్ వేసామో పైన కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ తేలే గుణం ఉంటుంది, అది మునిగిపోదు, కలిసిపోదు నీళ్ళలో, ఆ పైన ఒక థిన్ లేయర్ లాగా తయారవుతుంది। ఈ దోమ పిల్ల ప్యూప బయటకు వచ్చి గాలి తీసుకునే స్టేజ్ దానికి ఉండదు కాబట్టి చనిపోవడం జరుగుతుంది। సో ఆ విధంగా మనం దోమని ఎవరికి ఇంటెదురుగా వాళ్ళు నీరు నిల్వ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే చాలా వరకు దోమలు మనం నివారించుకోగలుగుతాం। తర్వాత ఎక్కడైనా సరే ఆహారం, మనిషి ప్రతి మనిషి ఆహారం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, వేడి ఆహారం భుజించాలి। ఈ చల్లగా ఉన్నప్పుడు వాతావరణం మనం వేడి ఆహారం తీసుకుంటేనే దానికి ఆరోగ్యం, అలాగే కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి। మన అలవాట్లు కొంచెం మార్చుకోగలిగితే సీజనల్ వ్యాధుల నుంచి మనం తప్పించుకోగలుగుతాం। అట్లాగే దోమలు కొట్టకుండా ప్రతి ఒక్కరు కూడా తన స్వయం రక్షణ కలిగించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోవాలి। అట్లాగే మనం బయటకు వెళ్ళినప్పుడు దోమలు ఉండే ప్రాంతంలో ఉంటే మనం ఆ ప్రాంతానికి వెళ్ళిన ఒక మన బాడీని కప్పుకునే విధంగా ఏదో ఒక ప్రొటెక్టివ్ వేర్ వేసుకోవాలి। అలాగే ఇళ్లలో ఉన్నాయనుకోండి ఒక మస్కిటో మెష్లు అని ఇంటికి రక్షణగా మస్కిటో మెష్లు పెట్టుకోవాలి, ఒకవేళ అలా పెట్టుకొని పరిస్థితులు ఉంటే కనీసం మంచానికి దోమతెరను కట్టుకోవాలి। సో ఈ విధంగా మనం